కుటుంబ కలహాలతో భర్తను వదిలేసింది. ఒంటరిగా ఉన్న ఆ మహిళకు మరో తోడు దొరికింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డ ప్రియుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తాడని ఆశపడింది. కానీ ఆ ఆశలు అడియాసలయ్యాయి. పెళ్లి చేసుకున్న భర్త విడాకులతో వదిలేస్తే ప్రేమించానన్న ప్రియుడు ఆమెను అవసరానికి వాడుకున్నాడు. శారీరక వాంఛ తీర్చుకుని కిరాతకంగా చంపేశాడు. ప్రియుణ్ణి నమ్మిన పాపానికి ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని అగ్రహారం ఆలయం వెనుక గత నెలలో జరిగిన మహిళ హత్య మిస్టరీ వేడింది. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడే నమ్మించి వంచాడని తేలింది. షికారుకు వెళదామని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుణ్ణి కటకటాలకు పంపారు పోలీసులు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి పేరు గౌడ కల్పన. సిరిసిల్ల మండలంలోని తంగళ్లపల్లి గ్రామస్తురాలు. 12 ఏళ్ల క్రితం కల్పనకు శ్రీనివాస్తో పెళ్లైంది. వీరికి ఒక కొడుకు ఒక కూతురున్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తకు 7 కాలంగా దూరంగా ఉంటోంది కల్పన. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శ్రీనివాస్ మహారాష్ట్రకు వెళ్లిపోయాడు. భర్తకు విడాకులు ఇచ్చిన కల్పన సిరిసిల్లలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ తో కల్పనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది కల్పన. ప్రేమ పేరుతో కల్పనను అవసరానికి వాడుకున్న శ్రీకాంత్ పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేయటం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లు కల్పనతో కొనసాగిస్తున్న బంధం పెళ్లి కోసం కాదని అతడికి తెలుసు. కానీ ఆ విషయం కల్పనతో చెబితే రచ్చరచ్చవుతుందని అనుకున్నాడు. మరోవైపు పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలు రోజు వెంటపడుతోంది. దీంతో కల్పన అటు తొలగించుకోవాలని స్కెచ్ చేశాడు. గత నెల 25 షికారు కెడదామని ప్రియురాల్ని తీసుకెళ్లాడు. వేములవాడ మండలం అగ్రహారం ఆలయం వెనక్కి తీసుకొచ్చి కల్పనపై అత్యాచారం చేశాడు. చున్నీతో గొంతు నిలిమి చంపేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కల్పనతో ఎవరెవరు సన్నిహితంగా ఉంటారని ఆరా తీశారు. శ్రీకాంత్ అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ హత్య తానే చేశానని ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో కల్పనను శ్రీకాంత్ కిరాతకంగా చంపేశాడని విచారణలో తేలింది. శ్రీకాంత్ ఒకనాడు ఈ అగ్రహారం దాకా తీసుకుని వచ్చి ఆమె కూర్చున్నప్పుడు చూసి వెనక నుంచి దాన్ని ఏమంటారు చున్నీ వేసి బలవంతంగా చేసి చంపేసింది అనమాట. దీనికి కారణాలు ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోమని మళ్ళీ గొడవ చేసింది. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో శ్రీకాంత్ ఇటువంటి పని చేసిండు అనేది మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు. పెళ్లి చేసుకుని పండంటి ఇద్దరు పిల్లల్ని కన్న కల్పన సంసారంలో ఉండే చిన్న చిన్న వివాదాలను తట్టుకోలేక భర్తకు దూరమైంది. చివరకు ప్రియుడు మరో జీవితం ఇస్తాడని ఆశించి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది.